పెట్రోల్ ధరల పెంపు అన్నటువంటిది తప్పదా? ఎందుకంటే యుద్ధమైతే, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరితే మాత్రం పెట్రోల్ ధరలు పెరుగుతాయి. ప్రస్తుతానికి ఇరాన్ అటాక్ చేసింది, ఇంకా ఇజ్రాయెల్ చేయలేదు. చేసి ఒక అటాక్తో ఆగిపోతే పర్లేదు, కంటిన్యూస్ వార్ ప్రారంభమైందా ప్రమాదకరం. ఎందుకంటే తాజాగా $71 ఉంది క్రూడ్ ఆయిల్కి సంబంధించినటువంటిది బ్యారెల్. ఇది 2.7% నిన్నే పెరిగింది, $75కి చేరింది. దాదాపుగా మూడో వంతు దేశాలకి ప్రపంచంలో ఇరాన్ నుండినే ఆయిల్ సప్లై అవుతుంది. ముడి చమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్ డీజిల్ ధరలో మార్పు చేస్తున్నాయి. వాస్తవంగా మనకి రష్యా ఇస్తుంది కాబట్టి తక్కువ ధరకి పర్లేదు, కానీ ఈ సప్లై ప్రాబ్లం ఎదురవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.